హే గాయ్స్, వెల్కమ్ టు టెకీ ఫుడ్ టేల్స్. ఈరోజు నేను ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చా. అది కూడా పిల్లలకి చాలా చాలా ఇష్టమైన ప్లేస్, జూ పార్క్కి. ఈ జూ పార్క్లోకి ఏం తీసుకెళ్ళాలి, ఏం తీసుకెళ్ళకూడదు, టికెట్ ప్రైజెస్ అన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. జూ పార్క్ మొత్తం ఒక వీడియోలో అంటే కొంచెం కష్టం, సో నేను పార్ట్ వైజ్గా డివైడ్ చేస్తున్నా. ఇది ఫస్ట్ పార్ట్ అన్నమాట. మా మామయ్య గారి పిల్లలు అండ్ మా చిన్నాన్న కూతురు వచ్చారనమాట హాలిడేస్కి. సో వాళ్ళని తీసుకుని జూ పార్క్ వచ్చా. బిలో 3 ఇయర్స్ అయితేనే ఎంట్రన్స్ టికెట్ ఉండదు, అబోవ్ అయితే మనం ఖచ్చితంగా తీసుకోవాలి. మేము 4 తీసుకున్నాం టికెట్స్. ఈచ్ వన్ టికెట్ 80 రూపీస్. మేము జూ పార్క్ వచ్చే ముందే ఫుడ్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం, ఎందుకంటే జూ పార్క్లో బేసికల్గా ఫుడ్ స్టాల్స్ చాలా తక్కువ ఉంటాయి. మీకు ఎంట్రన్స్లోని మళ్ళీ లోపలికి వెళ్ళాక రూట్ మ్యాప్స్ ఉంటాయి, ఆ మ్యాప్స్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది ఏ ప్లేస్లు ఏమేమి ఉంటాయో. అండ్ మెయిన్గా ఒకటి గుర్తుపెట్టుకోండి, మండే జూ పార్క్కి హాలిడే, సో సాటర్డే సండే అండ్ రిమైనింగ్ డేస్ మీరు విజిట్ చేయొచ్చు. లోపలికి వెళ్ళే ముందు ఏ రకమైన ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ప్లాస్టిక్ కవర్స్ కానీ అవేమీ అలో చేయరు. ఈవెన్ కాలేజ్ బ్యాగ్ కూడా వాళ్ళు అలో చేయరంట. నాకు ఆ విషయం తెలియక నేను కాలేజ్ బ్యాగ్లో ఫుడ్ అన్నీ పెట్టుకుని వచ్చాను, ప్లేట్స్ వాటర్ బాటిల్స్ అవి. సో బ్యాగ్ మేము క్లాక్ రూమ్ దగ్గర సబ్మిట్ చేసేసాం. వాళ్ళు ఒక కవర్ బ్యాగ్ ఇచ్చారు, అది మొత్తం బ్యాగ్కి 40 రూపీస్ తీసుకున్నారు. ఇంకా అది సబ్మిట్ చేసేసి మేము కవర్ పట్టుకుని లోపలికి ఎంటర్ అయ్యాం. స్టార్టింగ్లో అయితే కొన్ని పిక్స్ అయ్యి తీసుకున్నాము. వీళ్ళిద్దరూ మా మామయ్య గారి పిల్లలు అన్నమాట. మళ్ళీ అలా ముందుకెళ్తే ఇంకొక మ్యాప్ ఉంది, సో అది కూడా కొంచెం సేపు చూసాం. ఎటు వెళ్ళాలి ఏంటి అన్నీ కూడా డీటెయిల్గా ఉంటాయి ఇక్కడ. సో మేము అలా వెళ్తూ ఉంటుంటే 1 బై 1 అలా మనం చూస్తూ ఉండొచ్చు అనమాట. అక్కడ చూడండి గ్రీనరీతో ఎంత బాగుందో. మీకు ఇలా బోర్డ్స్ కనిపిస్తాయి కూడా, ఎల్లో కలర్ బోర్డ్స్. ఏ మ్యాప్లో వెళ్తే ఏముంటాయి, స్ట్రైట్ వెళ్తే ఏముంటుంది, రైట్ ఆర్ లెఫ్ట్ అలా ఉంటాయి అన్నమాట. వీడు మా మామయ్య గారు అబ్బాయి పవన్ అనమాట. వాడిని ఒకసారి హాయ్ చెప్పమన్నాను, తెగ సిగ్గుపడిపోతున్నాడు. మనకి ఎంట్రన్స్ టికెటే కాకుండా స్నేక్స్ చూడాలి అంటే సపరేట్ టికెట్స్, లైక్ గుడ్ల గూబులు ఇవి ఉంటాయి కదా, ఇవి చూడాలంటే సపరేట్ టికెట్స్. అండ్ సఫారీకి ఎప్పుడూ సపరేటే ఉంటుంది. నాకు స్నేక్స్ గురించి ఐడియా లేదు, సో ఇదే ఫస్ట్ టైం నా అనమాట. టికెట్ అంటే మ్యాండేటరీ అంట. బిలో 10 ఇయర్స్ అయితే 10 రూపీస్, అబౌ 10 ఇయర్స్ అయితే ఈచ్ పర్సన్కి 30 రూపీస్. ఇంత దూరం వచ్చి స్నేక్స్ చూడకపోతే బాగోదు కదా, సో మేము టికెట్స్ అయితే తీసుకున్నాం, లోపలికి వెళ్ళాం. చూడండి గ్రీనరీ కూడా చాలా బాగుంది. సో మనకి ఎంట్రన్స్లో ఇదొకటి ఉంది, దీని పేరు ఇగువానా కూడా అంటారు. అండ్ సరీసృపాల జగత్తు అని ఉంది, అక్కడ నాగేంద్ర స్వామిది ఎంత బాగా పెట్టారో. వీటిని ఇగువానా అంటారంట, నేను ఎప్పుడైతే నేమ్ వినలేదు, బట్ ఇవైతే తొండ పెద్ద సైజులో ఉన్నట్టు ఉన్నాయి. అలానే ఇంకొకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడైతే క్యాష్ తీసుకోవట్లేదు, ఫోన్పే గూగుల్ పేనే. మనం టికెట్స్ తీసుకున్న తర్వాత వాళ్ళు మన నెంబర్ తీసుకుని మనకు డైరెక్ట్గా లింక్ షేర్ చేస్తున్నారు, ఆ లింక్లో టికెట్స్ ఉంటాయన్నమాట. ఈ బోర్డు చూసి భయపడ్డాం, జేబు దొంగలు ఉన్నారు జాగ్రత్త అని. సో ఫస్ట్ అయితే వెళ్ళాను, నా వాయిస్ సైలెంట్ అయిందని అనుకోకండి, నాకు స్నేక్స్ అంటే చాలా భయం. బట్ ఇంకా పిల్లలు ఉన్నారు, వాళ్ళకి చూపించాలి అన్న ఉద్దేశంతో మాత్రమే వాళ్ళని తీసుకెళ్ళాను స్నేక్స్ దగ్గరికి. ఇది కొండ చిలువ అన్నమాట, చూడండి ఎంత పెద్దగా ఉందో. వాళ్ళు బోర్డ్స్ కూడా పెట్టారు, ఏ స్నేక్ ఏ టైపు, అది ఎక్కడ ఉంటుంది, అవన్నీ కూడా. ఇంకా నేను వీడియో ఇంకా దగ్గర నుండి తీస్తే బాగుండు, నాకు కొంచెం భయం వేయడంతో దూరంగానే ఉన్నాను. బట్ అయితే మనం ఖచ్చితంగా విజిట్ చేయాలి ఈ ప్లేస్. అయితే ఎన్ని రకాల స్నేక్స్ పిల్లలకి తెలియడం లేదు కదా చాలా మట్టుకి. ఇది కొండ చిలువ అంట, మొత్తం ఒక చుట్టేసుకుని ఒక మూలన ఉంది. ఇదేమో పైథాన్ అన్నమాట, పైథాన్ ఒక మూలన చూడండి, చిన్న పాము ఇది అలా ఉంది. నెక్స్ట్ ఇది గ్రీన్ కలర్ పాములు అంటారు కదా, పసర పాములు అంటాం మన ఇంటి దగ్గర, అవి చెట్టు పైన ఉంది. అది చెట్టు ఆకులో తెలియట్లేదు, పామో తెలియట్లేదు. ఇదేమో రక్త పింజరా అంట, ఇది ఎక్కువగా ఎలకల నెయ్యి తింటుందంట. ఇది మాత్రం చాలా డేంజర్ అనే అన్నారు, చూడండి ఎంత భయంకరంగా ఉందో చుట్టేసుకుని. ఇదేమో కింగ్ కోబ్రా అన్నమాట, చూడండి ఎలా ఉందో. దీన్ని వెతుకుతున్నాను, అదిగోండా కుండలో ఎలా చుట్టేసుకుని ఉందో. ఇక్కడ పాము అనేది ఒక ప్లేస్లో స్థిరంగా లేదు, ఒకటి చెట్టు మీద ఉంటుంది, ఒకటి ఒక మూలన ఉంటుంది, ఒకటి ఆ కుండలో ఉంటుంది, అలా అలా ఉన్నాయన్నమాట. ఇక్కడ స్నేక్స్ అన్నీ కూడా కామన్ స్నేక్స్ ఆఫ్ తెలంగాణ అని చెప్పి ఉన్నాయి కదా, ఇక్కడ స్నేక్స్ వాట్ టైప్స్ వాట్ నేమ్స్ అవన్నీ ఉన్నాయి. ఈ ప్లేస్ కూడా ఎక్కువగానే ఉంది, సో మనం తిరగలడానికి అవి కూడా. మా మామగారు అమ్మని మళ్ళీ హాయ్ చెప్పమన్నాను, పిల్లలు ఉన్నారా భయపడుతున్నారని. బట్ వాళ్ళు ధైర్యంగానే ఉన్నారు, నేనే ఎక్కువ భయపడ్డాను. ఇది కట్లపాము అంట, మనకు బేసిక్గా ఐడియా ఉంటుంది కట్లపాము అంటే. ఇంటిది మా యాక్చువల్లీ మా ఇల్లు తోటల్లో ఉంటుంది అన్నమాట, సో మాకు పాములు ఎక్కువగా ఉంటాయి.
సో ఎప్పుడైనా కట్లపాము, నాగపాము ఇవి తెలుసు, అండ్ రిమైనింగ్ ఇవి అయితే నాకు అంత ఐడియా లేదు. ఇదేమో నీటి పాము, వాటర్లో ఎక్కువ ఉంటుంది. మేమేమో ఇంటి దగ్గర బురద పాములని అంటాము. ఎందుకు అంటే ఇవేమి హాని ఏం చెయ్యవు, జస్ట్ వాటర్లో మాత్రం ఎక్కువ ఉంటాయన్నమాట. ఇదేమో జరిపోదు, ఇది కూడా చాలా డేంజర్ అని అంటారు. ఇదొక్క పామే మొత్తం పడగ విప్పి మొత్తం అందరినీ చూస్తూ ఉంది. మిగిలినవన్నీ పడుకోవడమో ఉమ్మూలన ఉండవో అమూలన ఉండవో చేసినాయి, కానీ ఇది మాత్రం అలా పడగ విప్పి చూస్తూనే ఉంది. మాకైతే చాలా భయం వేసింది. దీనికి ఆహారం ఏంటి అంటే పక్షులు క్షీరదాలు అంట. ఈ స్నేక్ పేరు నల్ల తలగల రాజపాము అంట. ఇది ఇండియాలో, పాకిస్తాన్లో, నేపాల్లో మాత్రమే ఉంటుందంట. ఇదేమో ఇసుక పాము అంట, అందుకేనేమో దీన్ని ఇసుక వేసి ఇసుకలో పడుకోబెట్టారు. నెక్స్ట్ రెండు తలల పాము అంట. ఈ రెండు తలల పాము రెడ్గా ఉంది, ఇసుకలో ఉండి అది ఎటువైపైనా పాకుతుంది అటు ఇటు కూడా. బాబోయ్ చాలా భయం వేసింది దీన్ని చూసి. ఇలాగ ధైర్యంగా తిరిగేస్తాను అనుకోకండి, ఎవరో పక్కావిడ తుమ్మితే చాలా గట్టిగా భయపడి అరిచాను. నెక్స్ట్ అలా ఉండకూడదు, వీడియో తీయాలి కదా అని చెప్పి మళ్ళీ సెట్ అయ్యాను కొంచెంసేపటికి. దీన్ని అయితే ఇసుక పాము ఆరు మట్టి పాము అంటారంట. ఇది కూడా సేమ్, ఒక బాక్స్ పెట్టి ఇసుక పెట్టి అందులో పెట్టారనమాట. దీన్ని కూడా ఇది చిన్నపిల్లలానే ఉంది, ఐ మీన్ చిన్న పాము అన్నమాట. ఎందుకో ఈ వీడియో చేస్తుంటే కొంచెం భయంగా బాడీ అంతా షివర్ అయినట్టు కూడా అనిపించింది. ఇంకా స్నేక్స్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయినాయి. ఇక్కడైతే పిక్చర్లో మొత్తం వాటికి ఆహారం ఇవ్వడానికి ఒక ప్లేస్లో వెళ్తారు, అదంటే నో ఎంట్రీ బోర్డు ఉంటుంది. అటు సైడ్ పర్టికులర్ పర్సన్స్ వెళ్ళి అలా పెట్టేసి వచ్చేస్తారంట. ఈ పాము పేరు ఏకంగా నాగార్జున సాగర్ రేసర్ అంట. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అండ్ కేరళలో మాత్రమే ఉంటాయంట ఇవి. ఈ పాముల్ని ఇంకొంచెం ముందుకొచ్చిన తర్వాత సపరేట్గా పెట్టారు, కోడెనాగు అంట. అలా ఈ పాములు చూడండి, మూడో నాలుగో ఉన్నాయి అక్కడ. ఆ నాలుగు మూడు పాములు కూడా ఒకదాని ఒకటి చుట్టేసుకుని మరీ తిరుగుతున్నాయి. వీటి పేరు ఏంటి అంటే వస్తుంది ఆగండి, నాకు అంత ఐడియా లేదు. చెట్టు చెడుగు అంట, చెట్ల మీద ఉంటాయేమో. ఇంకా అలా నడుస్తూ ఉన్నాం, ఈ పాములు సెక్షన్ అయిపోతే బాగుందని అనిపిస్తుంది. ఇంకొకటి ఉంది, పసుపు వర్ణం మేడగల చెడుగు అంట. అంటే పాము పసుపుగా ఉంది. అమ్మయ్య, స్నేక్ సెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు తాబేళ్ళు, ఎరుపు చెవులు గల తాబేళ్ళు అంట. చాలా అంటే చాలా ఉన్నాయి. అరౌండ్ ఇక్కడున్న తాబేళ్ళే 30 వరకు ఉన్నాయన్నమాట, నేను కౌంట్ చేసా. సో అవన్నీ కూడా భలే ఉన్నాయి, క్యూట్ క్యూట్గా. ఇవి ఎక్కువగా మెక్సికో అండ్ యునైటెడ్ స్టేట్స్లో ఉంటాయంట, ఎరుపు చెవులు గల తాబేళ్ళు అయితే. ఇంకా అలా ముందుకెళ్తే ఇంకా తాబేళ్ళు చాలా ఉన్నాయి, నల్ల తాబేలు అంట. ఈ తాబేలు అయితే మాత్రం చాలా పెద్దగా ఉంది, నాకు ముందు కనిపించలేదు. తాబేళ్ళు ఎక్కడున్నా అసలు అంతా ఖాళీగా ఉంది కదా అని. ఈ మూలన చూడండి, ఈ గాజుకి మూలన తాబేలు కొంచెం పెద్దగా ఉన్నాయన్నమాట ఇవి. ఇంకా అలా ముందుకెళ్తే ఊసరవేళ్ళు ఉందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మాకు కనిపించలేదు ఎక్కడ ఉందా అని. ఆ చెట్టు కొమ్మల దగ్గర ఉంది చూడండి, గ్రీన్ కలర్లో. ఊసరవేళ్ళు అంటే కలర్స్ మార్చుతుంది అంటారు కదా, మేబీ అది గ్రీన్ కలర్ ఉండడం వల్ల మనం అంతగా గుర్తుపట్టలేదు. బట్ చూడండి, మీకు అర్థమై ఉంటుంది. మెయిన్ ఫేవరెట్ ఫేవరెట్ తాబేలు, అసలు నక్షత్ర తాబేళ్ళు అంట. చూడండి ఎంత అందంగా ఉన్నాయో, వాటంతా నక్షత్రాల స్టార్స్ కింద ఉన్నాయి, వాటి వీపు పైన అంతా. ఇవి ఎక్కువగా ఆసియాలో ఉంటాయంట. చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి ఇవి అయితే మాత్రం. ఇదేమో మంచినీటి తాబేలు, వాటరు లైట్గా వేసి ఉంది కదా, అందులోనే అలా పడుకుని ఉంది ఆ తాబేలు. లైట్ ఇది అంత లావుగా అలా లేదు, పల్చగా ఉంది. సో బాగుంది అది. ఇదేమో ఆకుపచ్చ ఇగువానా అంట. నేను వీటిని తొండలనే అనుకున్నాను, బట్ ఏమో వీళ్ళు ఇగువానా అని అన్నారు కదా, నాకైతే ఇవి కొంచెం తొండల్లానే అనిపించినాయి. నెక్స్ట్ గాండ్రు కప్ప. ఎప్పుడైనా మనం ఎక్కువగా అరిస్తే మన పెద్దోళ్ళు అంటారు కదా, ఎందుకలా గాండ్రు కప్పలా అరుతున్నాం అని చెప్పి. అవి చూడండి కప్ప ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. నాకు ఇక్కడ మూడు కనిపించినాయి, ఒకటేమో ఆ చెట్టు సగం నరికేసి ఉంది కదా, అక్కడ ఒకటి ఉంది, ఆ మూలన ఒకటి, ఈ మూలన ఒకటి ఉందన్నమాట. ఇవి కప్పలు మామూలు కప్పల కంటే ఇవి పెద్దగా ఉన్నాయన్నమాట. నీటి ఉడుము, ఉడుములు మీకు ఐడియానే ఉంటాయి, పల్లెటూరులో చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట ఉడుములు. ఇది కూడా ఉడుమే అన్నమాట, చూడండి ఫోటోకి ఎంత బాగా స్టిల్ ఇస్తుందో. ఇక్కడితో అయితే స్నేక్ సెక్షన్ అండ్ ఉడుములు తాబేలు సెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇందులో మొత్తం ఇన్ఫర్మేషన్ ఉందనే అనుకుంటున్నాను. పార్ట్ 2లో అయితే జింకలు జిరాఫీలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.